హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీకి సంబంధించి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే ఈ పోస్టులకి సంబంధించినటువంటి విద్యార్హతల గురించి చెప్పమని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది ముఖ్యంగా డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి అలాగే ఇతర రకాల క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి అర్హతల విషయంలో ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే స్టాఫ్నర్స్ పోస్టులకి ఏఎన్ఎం సరిపోతుందా ఏఎన్ఎం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకి అలాగే మనకి కొన్ని సజ్జన్ పోస్టులు కూడా ఉన్నాయి సో ఆ సజ్జన్ పోస్టులకి సంబంధించి అర్హతలు ఏంటనేది కూడా కొంతమంది అడగడం జరిగింది అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టుల్లో కొన్ని పోస్టులని రెగ్యులర్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు కొన్ని పోస్టులని అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు అయితే రెగ్యులర్ రెగ్యులర్ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేసేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి వాటికి కూడా ఎగ్జామినేషన్ పెడతారా లేదంటే వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలపమని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది వీటన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎంతమంది ఇస్తారనేది చూస్తాను ఫ్రెండ్స్ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ జీవోలో మనకి ఆ పోస్టులకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏ పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి దానితో పాటు ఎంఎస్సి ఎంఎస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకు ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్సి ఆ పర్టికులర్ ఫీల్డ్లో చేసి ఉండాలి లేదా ఎంఎస్ అనేది చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా సివిల్ అసిస్టెంట్ సర్జన్ డెంటల్ అసిస్టెంట్ సత్యానికి కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు శాలరీస్ విషయం అనేది మీరు చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ని నేను మీకోసం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ దీనితో పాటు మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి పోస్టులకు సంబంధించి మనకి ఇచ్చిన తర్వాత స్టాఫ్నర్స్ పోస్టులు ఉన్నాయి స్టాఫ్నర్స్ పోస్టులకు సంబంధించి చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఏఎన్ఎం చేసిన వాళ్ళు టెన్త్ అర్హత తర్వాత ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడగడం జరిగింది ఏఎన్ఎం అనేది ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు సో ఎవరైతే బి ఇక్కడ బీఎస్సి నర్సింగ్ కానీ జిఎన్ఎం నర్సింగ్ కానీ ఎవరైతే చేశారో వారు మాత్రమే ఈ స్టాఫ్నర్స్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట సో బీఎస్సీ నర్సింగ్ అలాగే జిఎన్ఎం నర్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు రెండు వేల రెండు వందల పదహారు పోస్టులని రిక్రూట్ చేయబోతున్నారు అది కూడా రెగ్యులర్ బేసిస్ మీద అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కాదు అలాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా కాదు వీటిని రెగ్యులర్ బేసిస్ మీద పర్మనెంట్ జాబ్స్ కింద రిక్రూట్ అయితే చేయబోతున్నారు కాబట్టి జిఎన్ఎం నర్సింగ్ అలాగే బిఎస్సి నర్సింగ్ ఎవరైతే చేశారో వారు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట తర్వాత పారామెడికల్కి సంబంధించి పారామెడికల్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఫిజిషియన్ ఉంటాడో ఆ ఫిజిషియన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ యొక్క పర్టికులర్ హాస్పిటల్లో వర్క్ చేసేటువంటి వర్క్ అసిస్టెంట్స్ని పారామెడికల్ స్టాఫ్ అంటారు ఈ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీకు సైన్స్ సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండాలి బయాలజీ జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు చదివి ఉన్నట్లయితే సైన్స్ స్ట్రీమ్ కనుక మీరు కంప్లీట్ చేస్తున్నట్లయితే ఈ పారామెడికల్ స్టాఫ్ సిబ్బందికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా అదర్స్ అని చెప్పేసి మనకి కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఇవ్వనున్నారు అవి డిఈఓ పోస్టులు అలాగే ఇతర పోస్టులు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఈఓ పోస్టులు డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు రెండు వందల నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి యాక్చువల్గా తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఉన్నారు సో ఆ తొమ్మిది వందల డెబ్బై నాలుగు పోస్టులలో కొన్ని పారామెడికల్ పోస్టులు ఉన్నాయి అలాగే దానితో పాటు ఈ యొక్క డిఈఓ పోస్టులు అలాగే ఇతర రకాల పోస్టులు ఉన్నాయి అనమాట సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఈ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎనీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఓకే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి దానితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్గా ఉండి ఉండాలి అని చెప్పేసి క్వాలిఫికేషన్స్లో ఇంతకుముందు జరిగినటువంటి మెడికల్ ఫీల్డ్లో జరిగినటువంటి డిఈఓకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దీనితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలి ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఖచ్చితంగా మీరు మీకు ఇచ్చినటువంటి డేటాని సిస్టంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి ఉండాలి మ్యాక్సిమం ఇది అందరికీ ఉంటుంది అయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు జిల్లాల వారిగా ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఈ పట్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పట్టికలో ఉన్నటువంటి ఈ యొక్క మీరు లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఫార్మసిస్ట్తో పాటు కొన్ని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ వీటిని కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ అనేది చేస్తున్నారు ఎంఎన్ఓ మేల్ నర్సింగ్ ఆర్డర్లీకి అలాగే ఎఫ్ఎన్ఓ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఉన్నాయి వీటికి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఈ యొక్క ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు సో మన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అర్హులు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకి అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా టెన్త్ నుంచి ఎంబీబీఎస్ వరకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది ప్రస్తుతానికి జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే వచ్చాయి మనకి త్వరలో జిల్లాల వారీగా అలాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది ఆ నోటిఫికేషన్లో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అలాగే అవుట్ సోర్సింగ్ బేసిస్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారనేది మెన్షన్ చేశారు అవుట్సోర్సింగ్ బేసిస్కి సంబంధించి మాక్సిమం ఎగ్జామ్ పెట్టకుండా రిక్రూట్ చేస్తారా లేకపోతే ఎగ్జామ్ పెట్టి అందరిలాగానే ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది సో ఈ అవుట్సోర్సింగ్ బేసిస్కి సంబంధించి క్లారిఫికేషన్ అయితే నాకు కూడా తెలియదు బట్ చాలామంది అడగడం జరిగింది సో ఏదో ఒకటి చెప్ప చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దీనికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఎగ్జామినేషన్స్ ఉంటాయా లేదా అనేది తెలియదు బట్ రెగ్యులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ రెగ్యులర్ పోస్టులకి అయితే కంపల్సరీగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ బేసిక్స్కి సంబంధించి ఏ విధంగా రిక్రూట్ చేస్తాననేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే మనకి తెలుస్తుంది సో ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చినటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఇవి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి డౌట్స్ కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్